హలో వివర్స్ వెల్కమ్ టు మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ఈరోజు వచ్చేసి మనం పార్టీ వేర్ శారీస్ చూస్తున్నాం అండి సో ఫ్యాబ్రిక్ వేర్స్ చూసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆఫీస్ వేర్ కలెక్షన్ అని చెప్పవచ్చు అండి సో ఈ మోడల్ వచ్చేసి మనకి తారా సిల్క్ అండి విత్ కంచి బార్డర్స్ ఇవన్నీ కూడా సో శారీ ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లూకి విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ రియల్క్ చాలా బాగుందండి సో ఈ శారీస్ అన్నీ కూడా మనము బార్డర్స్ చాలా గ్రాండ్గా తీసుకోవడం జరిగింది సో పైన బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో విత్ కట్టి బార్డర్ యూస్ చేయడం జరిగిందండి సో మనకి పళ్ళు కూడా అదే స్టైల్లో మనకి ప్రింటెడ్ స్టైల్లో ఒక వన్ మీటర్ పళ్ళు వరకు చాలా గ్రాండ్గా రిచ్గా తీసేసుకుంటూ వచ్చాం అండ్ కింద బార్డర్ వైజ్గా చూసుకుంటే మనకి కంచి బార్డర్ అండి చాలా వరకు కంచి బోర్డర్ అంటే స్టిఫ్గా అనుకుంటారు బట్ మెటీరియల్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి సో ఈ ప్రింట్ అనేది మనకి మిడిల్లో బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లూ తీసేసుకుంటూ దానిపైనే పింక్ ఫ్లవర్స్ అనేవి చాలా బ్రైట్గా తీసుకున్నాం అండ్ ఈసారికి బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్గా పింక్ తీసేసుకుంటూ విత్ హ్యాండ్ కి బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది సో శారీ కంప్లీట్ కూడా స్టార్టింగ్ టెన్ వరకు ఇదే ప్రింట్ మనం హైలైట్ చేయడం జరిగింది సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్కి చూపించే అన్ని సారీస్ కూడా సేమ్ ప్రైస్ అండ్ నెక్స్ట్ ప్రింట్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది శారీకి పళ్ళు అనేది చాలా రిచ్గా ప్రింటెడ్ స్టైల్లో ఆల్టర్నేట్గా కలర్ కాంబినేషన్ తీసేసుకుంటూ వచ్చాం అండ్ మనకి పైన షోల్డర్ బార్డర్ అనేది మనకి మ్యాంగో పూటీస్గా హైలైట్ చేయడం జరిగింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ ప్రింట్ అనేది చాలా డిఫరెంట్గా ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ విత్ లీఫ్ స్టైల్లో తీసుకున్నామండి అండ్ కింద మనకి బార్డర్ వైజ్గా చూసుకుంటే కనుక మనకి మ్యాంగో పూటీస్ అనేవి త్రీ ఏరివేషన్లో తీసేసుకుంటూ వచ్చాం సో శారీ కంప్లీట్ కూడా మనకి స్టార్టింగ్ టు ఎన్నింగ్ వరకు ఉంటుందండి ఫ్యాబ్రిక్ చూసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఈ సారీకి తగ్గట్టు కూడా మనం అన్ని సారీస్కి ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ తీసుకుంటూ వచ్చామండి బ్లూ కలర్ కాంబినేషన్ ఈ సారీ ప్రైస్ కూడా ఓన్లీ థౌసండ్ రూపీస్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి క్రీమ్ కలర్కి విత్ పీచిష్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ సారికి పళ్ళు అనేది కూడా మనకి టోటల్గా చాలా గ్రాండ్గా తీసుకోవడం జరిగింది అండ్ ఈ సారీకి తగ్గట్టు కూడా మనకి బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్గా తీసేసుకుంటూ విత్ సెల్ఫ్ ప్రింట్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది సో సారీ గా కూడా మనకి క్రీమ్ బ్యాక్గ్రౌండ్ తీసేసుకుంటూ దానిపైన బుటీస్ అనేది ఆల్ ఓవర్ స్టైల్లో తీసేసుకోవడం జరిగిందండి శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి విత్ లైట్ వెయిట్ ఏజ్ డిఫరెంట్ లేదు అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కూడా ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చామండి ఈ సారీకి పళ్ళు అనేది మనకి ఆల్టర్నేట్గా బ్లూ యెల్లో బ్లాక్తో హైలైట్ చేయడం జరిగింది అండ్ పైన బార్డర్ కూడా మనకి బ్రిక్ షేడ్ కాంబినేషన్లో ఒక కడ్డీ బార్డర్ అనేది తీసేసుకుంటూ వచ్చాం అండ్ సారీ ప్రింట్ కూడా మనకి స్టార్టింగ్ టు ఎన్ని వరకు కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి సో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో విత్ బ్లూ మిక్సింగ్ స్టైల్లో బుటీస్ అనేది ఆల్ ఓవర్గా తీసేసుకుంటూ వచ్చాం అండ్ కింద మనకి బార్డర్ వైజ్గా చూసుకుంటే కూడా ఒక పెద్ద మ్యాంగో స్టైల్ స్టైల్లో తీసేసుకుంటూ దాంట్లో ఫ్లవర్ ప్రింట్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది అండ్ ఈ సారికి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ గా తీసేసుకుంటూ విత్ హ్యాండ్ పంపర్స్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది సో సారీ కంప్లీట్ కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుందండి దీని సారీ కూడా ఓన్లీ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ విత్ గ్రీన్ అండి మనకి మెహిందీ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కాంబినేషన్ లో ప్రింట్ అనేది బ్లాక్తో హైలైట్ చేయడం జరిగింది ఈ సారీకి పళ్ళు అనేది మనకు టోటల్గా చాలా డిఫరెంట్గా తీసేసుకుంటూ వచ్చాం అండ్ ఈ శారీ వైజ్గా చూసుకుంటే మనకి త్రీ ఏరివేషన్లో అండి సో పైన మనకి బార్డర్ అనేది మెహిందీ గ్రీన్ అలాగే కింద ప్రింట్ అనేది మనకి ఒక హార్ట్ సింబల్ టైప్లో తీసేసుకుంటూ వచ్చాం మళ్ళీ ఒక మిడిల్లో మనకి ఒక బార్డర్ స్టైల్ తీసేసుకుంటూ దాంట్లో జెరీ వింగ్ అనేది హైలైట్ చేయడం జరిగింది సో మనకి త్రీ ఏరివేషన్స్ అండి సో శారీ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఈ సారీకి తగ్గట్టు కూడా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చాం గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈసారి కాస్ట్ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఒక మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ ప్రింట్ అనేది మనకి టోటల్గా ఫ్లవర్ ప్రింట్ స్టైల్లో తీసుకోవడం జరిగింది ఈ సారీ కూడా మనకి పళ్ళు అనేది యాజ్ టైజ్గా మనకి కాంట్రాస్ట్గా తీసుకోవడం జరిగింది అండ్ కింద బార్డర్ వైజ్గా చూసుకుంటే మనకి దామన్ అనేది చాలా గ్రాండ్గా తీసుకోవడం జరిగిందండి ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా మనకి బార్డర్స్ అన్ని ఫుల్ కాంట్రాస్ట్గా తీసుకోవడం వల్ల కూడా పార్టీ వేర్ కూడా చాలా బాగుంటాయండి సో శారీ ప్రింట్ అనేది మనకి స్టార్టింగ్ టెన్ వర్క్ ఇదే స్టైల్లో తీసుకోవడం జరిగింది అండ్ ఈసారికి బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి ఒక మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ విత్ హ్యాండ్స్కి బోర్డర్స్ బార్డర్స్ చేయడం జరిగింది దీని ప్రైస్ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ నెక్స్ప్రింగ్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండి విత్ బ్రికిష్ రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అనేది తీసేసుకుంటూ వచ్చాం ప్రతి ఒక్క శారీ కూడా కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్గా తీసేసుకుంటూ వచ్చామండి ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది విత్ హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈ సారికి పళ్ళు అనేది కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్గా ఫ్లవర్ ప్రింట్తో హైలైట్ చేయడం జరిగింది అండ్ కింద బార్డర్ కూడా మనకి అదే విధంగా ఒక గోల్డ్ వివింగ్ స్టైల్లో తీసేసుకుంటూ వచ్చాం శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి ఒక ఫ్లవర్ బుటీస్ అనేది క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఆల్టర్నేట్గా తీసుకోవడం జరిగింది ఈ సారికి బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాక్స్ట్ గా మనకి మెరూన్ విత్ బ్రేక్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ ప్రింట్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లోకి విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది విత్ రేర్ కలర్ కాంబినేషన్ ఈసారికి పళ్ళు అనేది మనకు ఒక ఇక్కత్ విత్ బాక్స్ ఫిల్లో టైప్లో తీసేసుకుంటూ వచ్చాం కంప్లీట్గా అండ్ పైన బార్డర్ అనేది మనకి చిన్న ఒక టూ మీటర్స్తో అలా తీసుకుంటూ వచ్చాం టూ ఇంచెస్తో అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి యెల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మీద రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఆల్ ఓవర్ ప్రింట్లో తీసేసుకుంటూ వచ్చాం అండ్ కింద బార్డర్ మనకి పైతాని బార్డర్ స్టైల్లో మనకి ఒక గ్రే కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చాం అండ్ ఈసారికి బ్లౌజ్ అనేది గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ వచ్చామండి విత్ హ్యాండ్స్కి బార్డర్ అనేది సో ఫ్యాబ్రిక్ వైస్ అయితే చాలా బాగుంటుంది విత్ వాషింగ్ వేర్ నెక్స్ట్ ప్రిన్స్ చూద్దాం అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ లుక్గా ఉందండి ఈ సారి గుణమనికి పళ్ళు అనేది ఫుల్ కాంట్రాస్ట్గా ప్రింట్స్లో తీసేసుకుంటూ వచ్చాం పైన బార్డర్ అనేది మనకు ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వీవింగ్ స్టైల్లో తీసేసుకుంటూ వచ్చాం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ విత్ గ్రీన్ బుట్టీస్తో చాలా హైలైట్ చేసుకుంటూ వచ్చాం కింద కూడా మనకి బార్డర్ అనేది మ్యాంగో బుట్టిస్ అనే క్రాసింగ్ స్టైల్లో తీసేసుకుంటున్నాం అలాగే ఈ సారీకి బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్గా గ్రీన్ తీసుకున్నామండి ఈ సారీస్ అనేవి మనకి సారీస్గానే కాదండి టూ త్రీ టైమ్స్ కట్టుకున్నాక ఫ్రాక్గా యూజ్ చేసినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాంటి సారీస్ ఇలాంటి వెరైటీస్ కనుక మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా మా ఛానల్ని పెట్టుబడి ప్పటి శారీస్ నుంచి పట్టు శారీస్ వారి దగ్గర మనకి ఆల్ వెరైటీస్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటాయి సో డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి